శిఖరపల్లి పంచాయతీ ప్రజలందరూ మీ ఆహ్వానం మేరకు దాదాపు ప్రకాశం జిల్లాలో చాలా చాలా మంది ఇక్కడ చేరుకున్నారు. 3 రోజులు దాదాపు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని ఎత్తుల పందాలు 3 సైజుల్లో ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేర్చి ఈరోజు ఇంతమంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మంచి వాక్యంతో దేవుడి వాక్యంతో ఈరోజు చిరంజీవ స్వామి వారు మన గ్రామంలో ఆలు పెట్టడం ప్రతి ఒక్కరి అదృష్టం. వారు ఊరి పులిమేర నుంచి ఇక్కడి వరకు దాదాపు 1000 సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేరి దాదాపు దారి పొడుగున జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ అనే మంచి వాక్యంతో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో ఏదైతే మనం ఈరోజు రాములవారి గుడి ప్రతిష్టకు చిరంజీవి స్వామిని ముఖ్యులందరూ ఆహ్వానించడం ఒక రకంగా ఆ ఆహ్వానాన్ని స్వీకరించడమే మన గ్రామం మన నియోజకవర్గం అదృష్టంగా భావించాలని ప్రతి ఒక్కరూ ఆశించి ఈరోజు దాదాపు 1 రోజు మన ఊర్లో చిరంజీవి స్వామి వారు 1 రోజు ఉండడం ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దాదాపు తరతరాలు ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాల్సిన ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నారు. ఈరోజు దాదాపు 1 రోజుల ముందే ప్రతి ఒక్కరూ మనం అందరము చూసాం సమతామూర్తిని హైదరాబాద్ లో ప్రతిష్ఠించి దాదాపు దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్కరు కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దర్శించుకొని స్వామివారి దగ్గర ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరూ దాదాపు అక్కడ దాదాపు 108 ఆలయాలు అక్కడ నిర్మించారు. 108 ఆలయాలు దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఆలయాన్ని అక్కడికి తీసుకొచ్చి అక్కడ 108 ఆలయాలు అక్కడ ఎక్కడ దేశంలో అన్ని మూలలు తిరగకుండా ఒకటే చోట హైదరాబాద్లో అది చిరంజీవి స్వామి ఆశీస్సులతో అక్కడ నిర్మించడం జరిగింది. అది చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్. దానికోసం 10 నుంచి 15 సంవత్సరాల నిరీక్షణ స్వామివారు అనుగ్రహంతో దేశ దేశాల వారు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి దాదాపు దాంట్లో 100 కోట్లు వెచ్చించి అక్కడ కట్టుబడి చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారితో పాటు కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు ప్రతిరోజు ఒక్కొక్కరు అక్కడ ఆశ్రమానికి దేవాలయానికి వస్తున్న తరుణంలో 1-2 రోజులు మన ఊరికి కేటాయించడం అనేది ఒక్కసారి మీరు అందరూ ఎంత అదృష్టంగా భావించాలో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మరి ముఖ్యంగా కార్యనిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి స్వామివారిని అడిగిన వేలాది స్వామివారు వెంటనే దాన్ని స్వీకరించి ఆశీర్వదించి నేను వస్తాను అని చెప్పడము నిఘాపల్లి చేసుకుని అదృష్టంగా భావించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతాము. స్వామివారి దారిలో ఈ ఎద్దుల పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఊర్లో తిరుణాలు జరిగినప్పుడు జరుగుతాయా? ఎక్కడి నుంచి ఎద్దులు వస్తాయి? ఎన్ని జిల్లాల నుంచి వస్తాయో అడుగుతా ఉన్నారు. ఎన్ని జిల్లాలు కాదు, నేను 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎద్దులు వచ్చాయని స్వామివారికి విన్నవించుకున్నాం. దాదాపు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చుట్టుపక్కల నుంచి ఈరోజు 3వ రోజు పెద్ద సైజు ఎద్దులు, మొదటి రోజు చిన్న సైజు, నిన్న మీడియం సైజు, పెద్ద సైజు. దాదాపు నేను 1 లక్ష రూపాయలు పెద్ద సైజు ఎద్దులకి 1 లక్ష రూపాయలు బహుమతిని స్వామివారికి చెప్పిన వెంటనే
మరి ఏ విధంగా టకటక క్యాలిక్యులేట్ చేసి ఎద్దుల పందలకి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది కదా అన్నారు. ఎంతనా సోమవారం వెంటనే క్యాలిక్యులేట్ చేసి ఎద్దుల పందలకి 10 లక్షలు ఖర్చు అవుతుందన్న ఈ విధంగా ప్రతి ఒక్కటి చెప్పిన వెంటనే దానికి అన్ని విధాలుగా ఆలోచన చేసి దేనికి ఏ విధంగా చేయగలం. రేపు ఇక్కడి నుంచి రేపు ప్రతిష్ట అయిపోయిన వెంటనే రేపు మార్కాపూర్ లో ఒక కళ్యాణ మండపం అక్కడ కూడా ఓపెనింగ్ ఉంది. దాదాపు మార్కాపూర్ లో ఇక్కడ నికరపల్లి మరియు మార్కాపూర్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి మనం మార్కాపూర్ నియోజకవర్గానికి పిలుచుకొని మరియు ఈరోజు మీరు ఈ విధంగా అయితే ప్రవచనాలు ఇక్కడ పెట్టున్నారు. తగిన విధంగానే ఇంకా భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలకి సోమవారిని ఇక్కడికి ఆహ్వానిస్తే తప్పనిసరిగా వస్తారని ఆశిస్తూ మరొకసారి ఈరోజు ఇకరంపల్లి చాలా 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 అదృష్టం చేసుకున్నారు. సోమవారి తాను ఇక్కడ మోపడం మరి వారితో పాటు ఈరోజు పెద్దగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరము ప్రతిష్ట మనం రేపు పొద్దున 7:47 అందరము క్లైమ్ చేయడం చాలా చాలా అదృష్టంగా భావించి అందరము స్వామివారి మాటల కోసం ప్రతి ఒక్కరూ వేచి వేచి ఉన్నాము. మరొకసారి జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. నేను ఇప్పుడే ఎమ్మెల్యేగా చెప్పాలి, స్వామి సందేశం ఏమని చెప్పాలి ఆయన. ఒక నిమిషం అబ్బా, ఒక నిమిషం మాట్లాడి స్వామి ఇచ్చేయాలా. అంతసేపు ఏమని చెప్పి ఏమన్నా చెప్పిందంట, చెప్పిందంట ఏం లేదు అసలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మన నికరంపల్లె గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఈ రోజు మన ప్రతిష్ట కార్యక్రమానికి చిన్నజీఆర్ స్వామి వారు వచ్చి మన గ్రామాన్ని మన గ్రామం ఉన్నాక మన గ్రామ పులిమే నుండి పిచ్చికా నుంచి ఆసనం వరకు కూడా స్వామి వారు తుమ్ములు రావడం నడిచి మనందరి కోసం ఇంత సమయం ఇచ్చి ఈడ మనకు ప్రవచనం ఇవ్వడానికి శివవారు ఉన్నారు. కాబట్టి అందరు కూడా ఇక్కడ చుట్టుపక్కల వచ్చిన గ్రామాల ప్రజలందరికైతేనేమి, ఇక్కడ మా గ్రామ ప్రజలందరికైతేనేమి అందరి కూడా పేరు పేరున ధన్యవాదములు. స్వామివారి ప్రవచనము చక్కగా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. భగవద్ధులారా, ఈ నికరంపల్లి గ్రామంలో ఇంత శ్రద్ధగా పాల్గొనే మీ అందరికీ ముందుగా మంగళాశాసనం చేస్తున్నాను. చిన్న గ్రామం కానీ మీ అందరి యొక్క శ్రద్ధ పట్టణాల కంటే చాలా ఎక్కువగా ఈ గ్రామంలో శ్రీమాన్
Tasu Krishna Reddy garu ikkada undetuvanti peddala andari yokka sahakaratoni manchi aalayanni katti prachinamainatuvanti aalayanni punarudharana cheyadam dwara ఈ గ్రామానికి ఈ గ్రామము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి క్షేమం జరగాలి, లాభం జరగాలి, ఆరోగ్యం కావాలి, ఆనందంగా అందరూ ఉండాలి. ఈ కోరికతో ఈ ఆలయాన్ని పరిశుభ్రత చేయించాలి అని కోరుతున్నారు. ఇప్పుడే మేము ఇక్కడికి రావడానికి పూర్వం మార్గ మధ్యంలో ఆలయాన్ని చూసి వచ్చాం. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లో కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళే ఏ సిమెంట్ తోటో దాన్ని కట్టేస్తూ ఉంటారు. కానీ మీ గ్రామంలో మీ గ్రామపు భక్తులందరూ కలిసి చాలా అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యంతో రాతి కట్టడం చేశారు. శాశ్వతంగా ఉండగలిగేటటువంటి నిర్మాణం పైన ఉండేటటువంటి రూపు కానీ పక్కన స్తంభాలు కానీ దానిపైన ఉండే విమానం కానీ వీటన్నిటినీ కూడా రాతి నిర్మాణాలు చేసి అందులో కూడా చాలా చక్కటి శిల్పకళ నైపుణ్యంతో వాటిని నిర్మింపజేశారు. అది మీ అందరిలో ఉండేటటువంటి భక్తి శ్రద్ధను సూచిస్తోంది. అందుకు మీ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా మంగళాచరణాలు చేస్తున్నాం. చాలా కాలం క్రితం అంటే సుమారుగా 2-3 ఏళ్ల నుంచి మన కృష్ణారెడ్డి గారు వారితో పాటు కొట్టేటి గ్రామ పెద్దలు 10-15 మంది కలిసి మా దగ్గరకు వస్తున్నారు. ఒకసారి ఎప్పుడో ఇక్కడ మీకు సమయం కూడా ఇచ్చాం, కానీ మళ్ళీ అప్పుడు జరగలేదు. మధ్యలో ఎందుకన్నా మారిపోయి కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. ఈవేళ చక్కటి వాతావరణం ఏర్పడింది. మళ్ళీ కోవిడ్ లాంటి ఏ మహమ్మారి మన జోలికి రాకూడదు, అందుకు మన ఇక్కడ రాముడి చక్కగా ప్రతిష్ట చేసుకుంటున్నాం. మాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు ఇక్కడ ఎట్ల పంద్యాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది, మన నాగార్జున గారు చెప్పారు మాకు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎడ్ల పంద్యాలు జరుగుతాయండి. మన రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని వైపుల నుంచి కూడా ఎడ్లు వస్తాయి. ఇప్పుడే మాకు ఆ జనాలు పక్క నుంచి వచ్చినటువంటి మా మిత్రుడు ఒకటి కనిపించాడు అక్కడ. స్వామి, మేము ఫలానా చోట నుంచి ఎడ్లను పట్టుకొచ్చాం, గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి, కృష్ణా జిల్లా నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎడ్లను తీసుకొచ్చి ఇక్కడ ఎడ్ల పంద్యాలు పెట్టి ఒక అందమైనటువంటి గ్రామీణ వాతావరణ పవిత్రతని మీరు కాపాడుతున్నారు, అందుకు మీ అందరికీ మంగళాశంసలు. సాధారణంగా అందరూ ఒక మాట అంటూ ఉంటారు, మీకు కూడా తెలుసును, మానవ సేవయే. ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు? నిజమేనా? మంచిదేనా? మళ్ళీ మేము అడుగుతాం, మళ్ళీ మీరు చెప్తురు కానీ అది మంచిదో కాదో మీరు చెప్తురు కానీ ఈ ప్రకృతిలో మనిషి ఒక ప్రాణి, మనిషితో పాటు పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, చెట్లు చేమలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పుట్టించాడు? ఒప్పుకుంటారా? ఇవన్నీ పుట్టించినాడు దేవుడు అని ఒప్పుకుంటారా? వెరీ గుడ్. అన్ని దేవుడే పుట్టిస్తే ఇవన్నీ ఎవరి పిల్లలు అవుతాయి కదా? మరి అన్ని దేవుడి పిల్లలైతే మానవ సేవ ఒక్కటే మాధవ సేవ అవుతుందా? ఆలోచించారు ఎప్పుడైతే? మానవ సేవ ఒక్కటే మాధవ సేవ అయితే మీరు పశువుల సేవ అక్కర్లేదు, పక్షుల సేవ అక్కర్లేదు, చెట్లను నరికేయచ్చు, నీళ్ళని పాడు చేయొచ్చు, గాలిని ఖరాబ్ చేయొచ్చు, అన్నీ పాడు చేయొచ్చు. ఒప్పుకుంటారా?
చేయించట్లాగా అంటే దేవుడికి మనిషి అంటే ఎంత ప్రేమ పశువన్న అంత ప్రేమ ఉంటుందా ఉండదా పక్షన్న అంత ప్రేమ ఉంటుందా ఉండదా మరలంటప్పుడు మానవ సేవ ఏ అన్నంటే అర్థం ఏంటి ఇంకోటి ఏది కాదు అనే కదా ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు పెద్దోళ్ళు ఇందులో ఈయనే మంచోడు అన్నాన్ని అర్థమేంటి అప్పుడు అన్నాను అలా రెండు ఆయన చెట్టుడు అన్నాను నేను కానీ అది మీకు తెలుస్తుందా లేదా అట్లానే మనిషి జంతువులు పక్షులు పశువులు ఇన్ని దేవుడి సంతానమే అయితే మానవ సేవ మంచిదే అది మంచిదే అది ఇలా అనుకునే మన వాళ్ళు పశువుల్ని పక్కన పెట్టారు పక్షులని పాడు చేశారు చెట్లని కొట్టేశారు నీళ్ళల్లో మురికి కలిపేశారు గాలిలో కార్బన్ మోనాక్సైడ్స్ లాంటివన్నీ కలిపేస్తున్నారు గాలిని పాడు చేస్తున్నారు అవన్నీ పాడైతే పాడయ్యేది ఎవరు మనమే చెట్లు లేకపోతే బతకగలమా పశువులు లేకపోతే బతకగలమా నీళ్లు లేకపోతే కానీ మనిషి లేకపోతేనో హలో అన్ని బాగుంటాయి చెప్పండి మనిషి లేకపోతే ఇంకా పాడు చేసేవాడు ఎవడు లేడు కదా మనిషికి తెలివి దారి తప్పింది అది ఎవడో చెప్పాడు మన దేశం వాడు చెప్పలే ఎవడో పరాయి దేశం వాడు చెప్పాడు పశువుల్ని మనం పట్టించుకోకర్లేదు కనుక పశువుల్ని పక్కన పెట్టేయండి యంత్రాలు వచ్చేసాయి పక్షుల్ని మనం పట్టించుకోకర్లేదు వదిలేయండి పక్షులు లేకపోతే మనకి చెట్లు ఉంటాయా చెట్లు లేకపోతే నీళ్లు ఉంటాయా ఉండవు అవి లేకపోతే మనం ఉంటావా కనుక మనం బాగుంటారంటే పశువులు పక్షులు చెట్లు నీళ్లు అన్ని బాగుంటారా వద్దా మరి అప్పుడు మానవ సేవ అనొచ్చా అనకూడదు ఏమనాలి మాధవుడు అన్నింట్లోనూ ఉంటాడా ఉంటాడా మనకి చిన్నప్పుడు కథ తెలుసున్న ప్రహ్లాదుడు అనే పిల్లాడి కథ ఎంతమంది విన్నారు ప్రహ్లాదుడి కథ విన్నారా ప్రహ్లాదుడి కథ ఆ ప్రహ్లాదుడు చెప్పిన ఓ పద్యం అందరికీ వచ్చింది ఇందు గలడందు లేడని అదో మా మిత్రులు చెప్తున్నారు అక్కడ ప్రతి అణువడువులోనూ దేవుడు ఉంటాడా ఉండడా మరలాంటప్పుడు పశువుల్ని మంచిగా చూసినా దేవుడు ఆనందిస్తాడా ఆనందించడా చెట్లని బాగా పెంచినా దేవుడు సంతోషపడతాడా పడ్డా నీళ్ళని మంచిగా అట్టే పెట్టినా దేవుడు ఆనందిస్తాడా ఆనందించడా పక్షులకి నాలుగు గింజలు వేస్తే దేవుడు ఆనందిస్తాడా ఆనందించడా మరి ఇప్పుడు మానవ సేవ ఏంటి అందుకే దీన్ని మనం మార్చుకో ఎలా మార్చుకోవాలి ఏది చేసినా మంచి చక్కగా మనం చేస్తే దేవుడు ఆనందిస్తాడు కనుక మాధవ సేవగా ఎలాగా మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి కదా అన్ని ప్రాణుల్ని బాగా చూసుకోవాలా వద్దా నేను ఒక్కడే బాగుంటే చాలను నా చిన్నారి బొద్దుకు శ్రీరామ రక్ష అనుకుంటే చాలా అన్ని ప్రాణులు బాగుంటాయి ఇది మనకి రాముడు చెప్పాడు మన ఊళ్ళో ఈవేళ రామాలయాన్ని నిర్మాణం చేసుకున్నాం రేపు ప్రొద్దున రాముడి ప్రతిష్ట చేసుకోబోతున్నాం ఆ రాముడు మనకి నేర్పిన నీతి ఏమిటి
Oka manishe pradhanam kadaya, pakshulu kuda pradhaname, jatayuni tanu gauravinchadu. Pasulu kuda pradhaname, kotulni gauravinchadu. Ee prakrutilo, prati vastuvu manchide. Chedda vastu levi levu. Mana buddhi cheddadaithe, vatini manam paadu chestam. Ravanasurudi buddhi chedindi. Annitini paadu chesadu, chivariki tane nashinamayyadu. Ramudi buddhi manchidi. Andike ayana kosam chettlu kuda sokinchayi, chettlu kuda badhapaddayi. Meeru Ramayanam vinnaro ledo? Ramudu adaviki vellettappudu chettlanni pachchaga unnayi. Adi vasanta rutu, ippudu ilanti rutuve. కానీ రాముణ్ణి అడవిలో దింపి ఆ మంత్రి గారు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఎండ వల్ల ఎండ లేదవి. దీని వల్ల ఏంటి? అయ్యో మా రాముడు మాకు దూరం అవుతున్నాడే అని అవి శోకించాయి, ఎండిపోయి. మనుషుల కోసం ఎక్కడ చెట్లు ఎండిపోవడం చూసారా మీరు? మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు కావాలంటే ఒక పరీక్ష చేసి చూడండి. మీరు ఒక చెట్టుని నాటి, ఒక పూల మొక్క లేదా ఒక తులసి మొక్క లేదా ఏదైనా మరొక మొక్క నాటి రోజు ఆ చెట్టు దగ్గర కూర్చుని దానికి కొంచెం నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు దాంతో పొద్దున్న సాయంకాలం మాట్లాడండి. ఆకులు దానివి ఇంతింత అయ్యి ఆకులు ఇంతింత అవుతాయి. మంచి కాయలు కాస్తాయి, కాసేదైంది. మీరు దానికి దూరం అయితే ఆ చెట్టు కూడా ఒడిలిపోతుంది. ఇది మేము ప్రాక్టికల్ గా చూశాం. అది రాముడు చూపించాడు. మీ అందరికీ తెలుసును, ఇప్పుడు మీరు ఇక్కడికి పశువుల్ని తీసుకొస్తున్నారు. అలవాటైనటువంటి ఆ పశువుని కాపాడేటటువంటి వ్యక్తి దానికి దూరం అయితే ఒక వారం రోజులు కనిపించకపోతే ఆ పశువు ఎట్లా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? ఒక మనిషితోటి మనం దూరం అయితే ఆ మనిషి ఎట్లా చిక్కిపోతాడో. జంతువులు అట్లానే ఉంటాయి, చెట్లు చేమలు కూడా అట్లానే ఉంటాయి. మన ప్రేమని వాటికి చూపిస్తే అవి కూడా ప్రేమని మనకి అందిస్తాయి. అందుకే మానవ సేవ ఏ మాధవ సేవ కరెక్టా? ఏమనాలి? మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ. ఏమనాలి? మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ జరగాలి. ఇది మన పల్లె పల్లెలలోనూ ఉంది ఈ సంస్కారం. అందుకే మన వాళ్ళు పంటలు పండిస్తూ అదేదో కేవలం తిండి కోసం పండిస్తున్నామని అనుకునేవారు కాదు. ఆ పంట నాటేటప్పుడు నేల తల్లిని నమస్కరించి చేసేవారు. నాగలి దున్నాలి అంటే ఆ నాగలికి నమస్కారం పెట్టి దాన్ని దున్నడం ప్రారంభం చేసేవారు. పశువులని పొలంలోకి దింపాలంటే వాడికి నమస్కారం పెట్టి పొలంలోకి దింపేవారు. మిగతా వాళ్ళకి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇదేంటి పిచ్చిలాగా అనిపిస్తుంది. ఏంటండి వీడు మట్టికి నమస్కారం పెడుతున్నాడు, కర్రకి నమస్కారం పెడుతున్నాడు, పశువుకి నమస్కారం పెడుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఈ దేశంలో ఉండే మనందరికీ చదువుకున్న వాళ్ళకి కాదు, గ్రామీణులలో కూడా ఒక అతి అందమైనటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారం ప్రతి వస్తువులో దైవాన్ని చూచుట. అది జంతువు కావచ్చు, అది ప్రాణం లేని ఒక వస్తువు కావచ్చు, రాయి కావచ్చు, కర్ర కావచ్చు,
దానిని పవిత్రంగా భావించాలి దానిని దైవంగా భావించాలి దానితో మంచిగా మనం ప్రవర్తించాలి దానిని అవమానపరచకూడదు దానికి కష్టం కలిగించకూడదు ఇది గ్రామాల్లో ఆ వాతావరణాన్ని తెలుసుకున్న వ్యక్తులలో నిండుగా ఉండేది ఈ రోజుల్లో చదువులు ఎక్కువైపోయి అవన్నీ మర్చిపోయాం ఇప్పుడు మన బతుకంతా మనిషికి 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 ప్రకృతికి సంబంధం కాదు మనిషికి సెల్ ఫోన్కి సంబంధం అయిపోయింది ఇదివరకు ఎవరైనా పెద్దలు వస్తే నమస్కారం ఎలా పెట్టేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడంతా మొత్తం మనకి సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బ్రతుకు అయిపోయింది అదృష్టం చేసుకున్నారు మీరందరూ ఇంకా ఆ ప్రాచీనమైనటువంటి ప్రకృతిని ఆరాధన చేసే ఒక పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ సంరక్షణ చేస్తున్నారు ఇవాళ ఇక్కడ మీరందరూ కూడా మొత్తం 2 జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి పశువుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాటి ఎందుండేటటువంటి శ్రద్ధతోటి వాటికి మీరు ఎంత చక్కటి పోషకమైనటువంటి అవకాశం కలిగిస్తున్నారు అనేటటువంటి దాన్ని చూసి దానికి గుర్తింపు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి మంగళాలు చేస్తున్నాం పశువుల పందెం ఎడ్ల పందెం ఇప్పుడే మేము నాగార్జున గారిని అడిగినప్పుడు చెప్పారు వారు అయ్యా ఇది ఒక రోజు కాదండి 3 రోజుల కార్యక్రమం అండి మా వాళ్ళకందరికీ ఈ 3 రోజుల్లో ఒక రోజు చిన్నపిల్లలకి అంటే చిన్న గిద్దలకి ఒక రోజు కొంచెం మధ్య వయస్సు ఉండేవాడికి చివరి రోజు కొంచెం పెద్ద భారీగా ఉండేటటువంటి ఎడ్లకి మేము పోటీలు పెడుతుంటామండి మా ప్రాంతాల్లో ఏ పండగ జరిగినా ఈ ఎడ్ల పందాలు పెట్టుకుని చక్కగా వాటిని ఎంత బాగా మనం చూసుకోవాలో తెలుసుకుని దాన్ని నేర్పే కార్యక్రమం మా వాళ్ళందరూ చేస్తారు అని చెప్పారు వారి దగ్గర అంటే మీ అందరికీ మీతో పాటు మన పశు సంపదని కూడా పరిరక్షణ చేసుకోవాలని సుమారుగా 10 లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటూ వాటికి పోటీలు పెట్టి ఎవరు బాగా వాటిని పెంచుతున్నారు ఎవరు వాటి చేత మంచి బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు వ్యాయామం చేయిస్తున్నారు నిజానికి ఇదివరకు రోజుల్లో ఈ పశువులన్నిటినీ కూడా వ్యవసాయానికి వాడేవారు ఇప్పుడు వ్యవసాయానికి పశువుల్ని వాడే అలవాటు పూర్తిగా పోయి ఇప్పుడు అంతా ట్రాక్టర్లే కదా మన బతుకంతా యంత్రమయమైపోయి మనిషికి మనిషికి సంబంధం కూడా అప్పుడే తగ్గిపోయి ఇప్పుడు అంతా యంత్రాలే కానీ మన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతితోటి కలిసి మనం బ్రతకాలి మన చుట్టూ ఉండే ప్రాణికోటితోటి కలిసి మనం బ్రతకాలి అవి బాగుంటే మనం బాగుంటాము ఈ ఎడ్ల పందాలు దానికే ఒక అర్థమైనటువంటి గుర్తు మన వ్యవసాయానికి అవి తోడుపడుతున్నాయి కనుక వాటికి కూడా ఒక ఉత్సాహం కలిగించి వాటికి ఒక అలంకరణ చేసి ఇదివరకు పశువులన్నింటికీ చక్కగా మంచి వాటి కొమ్ములకి వెండి కవచాలు పెట్టేవాడు వాటి గిట్టలకి వెండి తొడిగేవాడు అందమైనటువంటి అలంకరణ చేసి పశువుల్ని కూడా కాపాడుకునేవారు మీకు తెలుసునో తెలీదో పశువుల్ని సాకే వాళ్ళందరికీ తెలుస్తుంది నిజానికి పశువుల యొక్క గిట్టలు నేలని తాకితే ఆ నేలకు ఒక శక్తి వస్తుంది మనకి తిండి కావాలంటే ఇవ్వాల్సింది ఎవరు భూమాతే కదా
ఈ నేల తల్లే కదా మనకి తిండి పెట్టాల్సింది ఆ తల్లి ఎంత ఉత్సాహంగా ఉంటే ఆవిడ అందించేటటువంటి పంట ఆహారము అంత బలమిచ్చేదిగా ఉంటుంది ఆ నేల తల్లికి ఎరువులు వేస్తేనో పురుగుల మందులు వేస్తేనో బలం రాదు దేనివల్ల వస్తుంది తన సంతానం తన ఒడిలో తిరిగితే తల్లికి ఆనందం మన తల్లులకి అందరికీ దేనివల్ల సంతోషంగా ఉంటుందండి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఒళ్ళో ఆడుకుంటుంటే వాళ్ళ భుజాలకి ఆడుతుంటే వాళ్ళకి ఆనందం అలానే భూమాతకి కూడా ఈ నేల తల్లికి కూడా పశువుల యొక్క గిట్టల తాకిడికి దానికి ఒక అందమైనటువంటి ఒక పులక వింత ఒక ఆనందం ఒక ఉత్సాహం ఒక కొత్త శక్తి ఆ భూమిలో ఏర్పడుతుంది అది ఏర్పడితే ఎరువులు నేలలో ఉండే శక్తి పంటలు బాగా పండేట్టు చేస్తుంది కానీ మనకు అంత ఓపిక లేదు ఇదివరకు ఓపికలు ఉండేవి ఈ మధ్యన మేము ఒక పొలానికి వెళ్ళాము ఇది వరకు 90 ఏళ్ల వయస్సు వచ్చిన కళ్ళంతా లక్కర్ లేకుండా చదివేవాడే 90 ఏళ్ళు వచ్చినా ఆయన సైకిల్ తొక్కేవాడే 90 ఏళ్ల వయస్సు వచ్చినటువంటి ముసలమ్మలైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు వంట వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు బట్టలు వాళ్ళు ఉతుక్కునేవాళ్ళు వాళ్ళ ఇంటి పనులన్నీ వాళ్ళే చేసుకోగలిగేవాళ్ళు వాళ్ళకి ఆ శక్తి ఉండేది కానీ ఇప్పుడుండే మన జీవన విధానం మారిపోయింది యంత్రమయమైపోయింది మన పశువుల్ని మర్చిపోయాం పక్షుల్ని మర్చిపోయాం ప్రకృతిని మర్చిపోయాం సుఖాలకి శరీరాన్ని పాడు చేసే సుఖాలకి మనం బానిసలు కానీ మీ ఊళ్ళో ముఖ్యంగా మీ ప్రాంతంలో ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఏ పండగ జరిగినా ఏ ఉత్సవం జరిగినా మనతో పాటు పశువులు కూడా భాగస్వాములే అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకునేటట్లుగా ఎట్ల పంద్యాలు లాంటివి మేము పెడుతుంటామండి దాంట్లో అందరినీ కూడా మనం ఒక చోట కలుస్తూ ఉంటాం వాటికి మంచి పోటీలు పెడతాం చక్కగా పెంచుకుంటాం పశువుల యొక్క సంరక్షణ మన బాధ్యత అనే దాన్ని మేము జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాము అనే విషయాన్ని ఆయన చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్ లో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ఈ గ్రామీణ వాతావరణం ఈ పశువుల యొక్క పందేల విషయం తెలిసినప్పుడు ఎంతో ఆనందం వేసింది ఒక్కసారి బట్టి ఇక్కడ పాత వాతావరణంలో కూడిన ఆనందం కలిగింది అందుకు మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం మీ ఊళ్ళో ప్రకృతి ఆరాధన ఉంది పరమాత్మ ఆరాధన ఉంది అక్కడ మీరందరూ కలిసి మంచి గుడి కట్టుకున్నారు అద్భుతమైన గుడి కట్టుకున్నారు పట్నాల్లో కూడా కట్టడానికి సిద్ధపడనటువంటి రీతిలో మంచి రాతి కట్టడాన్ని కట్టుకున్నారు మీరు అందులో రాముడి పెట్టుకున్నారు చాలా మంచి పని చేస్తున్నారు రాముడిని మనం ఎందుకు పెట్టుకుంటాము మనం మనంగా ఉండాలి కదా మనమందరం మనుషులు అంటాం మనం అందరూ మనని కూడా మనుషులని అంటూ ఉంటారు కానీ మన మనుషుల్లో ఉంటున్నావా లేదా మనకి తెలియదు అది తెలిపేవాడు రాము నువ్వెంత గొప్పవాడివైనా మనిషిలా బ్రతకవయ్యా పక్కవాడితోటి ప్రేమతో బ్రతకవయ్యా వాడు ఎవరైనా కానీ వ్యక్తిని ఎప్పుడూ ద్వేషించకు
ఒకవేళ వ్యక్తి చెడు పనులు చేస్తే ఆ చెడు పనులని ద్వేషించు. ఆ చెడు పనులకి వాడికి దండనవి, కానీ వ్యక్తిని ఎప్పుడు కూడా దూషించకు. రాముడు ఈ మాట తాను ఆచరించి చూపించాడు. మనందరికీ తెలుసు, రావణాసురుడు సీతని అపహరించుకుపోయాడు. లంకలోకి రాముడు వానర వీరులతోటి వెళ్ళిన తరువాత మొదటి రోజు రావణాసురుడు యుద్ధానికి వచ్చాడు రాముడితో. కానీ ఆ యుద్ధంలో రాముడు వేసిన బాణాలకి రావణాసురుడి రథం విరిగిపోయింది, ధనస్సు విరిగిపోయింది, గుర్రాలు కూలిపోయాయి, సారథి కూలిపోయాడు, కిరీటం కింద పడిపోయింది, ఏం చేత కాకుండా నిలబడిపోయాడు అట్లా. అప్పుడు రాముడు ఏం చేయాల్సింది? ఇంకొక బాణం వేస్తే వాడి పని పూర్తి అయిపోతుంది అంతే. కానీ వేయలే. రావణాసురుడిని ద్వేషించలేదు, రావణాసురుడిలో ఉండే చెడు బుద్ధిని ద్వేషించాడు. అందుకోసమే రాముడు చెప్పాడు, రావణ పాప అలసిపోయినట్టున్నావు, సరిగా యుద్ధం చేయడం జాత కాలేదు నీకు, ఇంటికి పో, రాత్రి రెస్ట్ పుచ్చుకో, ఎవరికి ఏదైనా చెప్పు, రేపు పొరుతున్న మళ్ళీ మంచి రథాన్ని పట్టరా, చిన్నపిల్లలు ఆడుకునే బాణాలు పట్టుకొచ్చావేంటే, యుద్ధం చేయడానికి వచ్చి మంచి ధనస్సు పట్టుకురా. ఇప్పటికైనా నీకు బుద్ధి కలిగితే సీతని మళ్ళీ అప్పగించు, తప్పైంది అన్నాను, నిన్ను వదిలేస్తా, రా రే పొద్దున రా మళ్ళీ చూపిస్తా రాముడు అంటే ఏమిటో అన్నాడు. రాముడి మీదకి, రాముడికి రావణాసురుడి మీద ద్వేషం ఉంటే ఇంకొక బాణంతో ఆయన పని కూడా పూర్తి చేసేవాడు. కానీ రాముడి యొక్క లక్షణం మనిషికి మంచిని నేర్పడం, మన జీవితాలు మంచిగా ఉండేట్టు చూసుకోవడం. శత్రువు ఎవ్వడూ కాడు దానికి మనకి, కానీ వాడిలో ఉండే దోష గుణాలు మనకి శత్రువులు. ఆ దోష గుణాలని మనం అణచాలి. వ్యక్తి మంచిగా మారితే మనకి సంతోషం. ఇది రాముడి సిద్ధాంతం. అందుకే మీ ఊళ్ళో మంచి సీతారామ ఆలయాన్ని మీరు నిర్మాణం చేసుకున్నారు. మీ అందరికీ కూడా మీ అనేక అనేక మంగళ శాసనాలు చేసుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు చేసుకున్నారు. దాంతోపాటు ప్రకృతి విషయంలో మీకుండే శ్రద్ధని, పశువుల విషయంలో మీకుండేటటువంటి ఉత్సాహాన్ని ఈ సందర్భంగా మీరు చూపిస్తూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నందుకు మీ గ్రామ పెద్దలందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ప్రకృతిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చేడడు, పైసలు నమ్ముకున్నవాడు ఏమవుతాడో మనకి తెలీదు, పదవులు నమ్ముకున్నవాడు ఏమవుతాడో కూడా మనకి తెలీదు. కానీ ప్రకృతి మాతని నమ్ముకున్నవాడు, పశు సంపదని నమ్ముకున్నవాడు ఎప్పుడు ఎన్నటికీ చెడడు. అందుకే మన వాళ్ళు ఇద్దరికి రోజుల్లో సొమ్ములు సొమ్ములు అంటే పైసలు కాదు, పశువులకే సొమ్ములు అని పేరు. ఎన్ని పశువులుంటే వాడంత సొమ్మున్నవాడు అని పిలిచేవారు. మీ గ్రామంలో ఇంత మంచి కార్యం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇది నిజానికి మారుమూల గ్రామం, చిన్న గ్రామం మన ఈ ప్రకాశం జిల్లాలో, మన నికరంపల్లి. కానీ మీ అందరి మనస్సులు మంచి పెద్ద మనస్సు, మంచి సంస్కారం కలిగిన వ్యక్తులు. మీలో చాలా మంది యువకులను కూడా మేము చూస్తున్నాం ఇక్కడ, అందరూ వృద్ధులే కాదు, చాలా మంది యువకులు ఉన్నారు. ఈ యువత అందరికీ ఒక మంచి సందేశం,
మన రాబోయేటటువంటి కాలంలో మనం ప్రకృతిని ఎప్పుడు కూడా దూషించొద్దు, పశువుల్ని పక్షుల్ని దూషించొద్దు, వాటిని కూడా మన జీవితంలో సహభాగంగా చేసుకుందాము, వాటిని మనం కాపాడుకుందాము, వాటితో కలిసి జీవిద్దాము. ఇది మీ అందరికీ కూడా ఒక మంచి చక్కటి ఒక ప్రేరణ. ఈ ప్రేరణను మనకి ఇవ్వడానికి అక్కడ రామానుజాచార్యులు వారు వచ్చారు 1000 ఏళ్ల క్రితం. ఇందాక చెప్పారు కదా, అక్కడ 1000 కోట్ల రూపాయలతో అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది హైదరాబాద్ లో రామానుజులు వారి సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఎందుకు చేసిందంటే రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం చెప్పారు ఈ మాట. అప్పుడిప్పుడో రాముడు చెప్పాడు, ఆ తర్వాత రామానుజుడు చెప్పాడు. ఏమని, మనమంతా భగవంతుడి చూపులో సమానమే, మనలో మనకి కొంచెం ఎక్కువ తక్కువ, పెద్ద తక్కువ, చిన్న లావు సన్నము ఉండొచ్చు, కానీ దేవుడి చూపులో మనమంతా సమానమే. ఒక తల్లికి 3-4 పిల్లలుంటే అందులో ఒక పిల్లవాడు అనాథారైతే, ఒక పిల్లవాడు బాగా చదువుకున్నవాడైతే, ఒక పిల్లవాడు మధ్యస్థుడైతే, ఆ తల్లిదండ్రులకి ఏ పిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ దృష్టి ఉంటుంది? ఎవడు అనాథారో, ఎవడు అంగవికలుడో, ఎవడు పాపం చేత కానివాడో, వాడి మీదే ఆ తల్లిదండ్రుడికి ఎక్కువ దృష్టి ఉంటుంది కదా. భగవంతుడికి ఈ సమాజంలో ఉండేటటువంటి అతి సామాన్యుల మీద, అడుగు పడుగు వర్గాల మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది.